శ్రీ మన్మధనామ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అఘోరం 6. మేషరాశి వారికి ఈ సంవత్సరం బాగుంది. చాలా రకాల ఆటంకాలను అధిగమించి దాదాపుగా అన్ని రంగాల్లో అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరమైన విషయాలు బాగున్నాయి. విలువైన స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహన యోగం, గృహయోగం సానుకూల పడతాయి. వాహనం మార్పు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. విదేశీయాలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. బంధువులతో ఏర్పడిన వైరాలు మధ్యవర్తుల ప్రమేయంతో సమసిపోతాయి. సమాజంలో పరపతి పెరుగుతుంది. మీ స్థాయి అంతస్తుని పెంచుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో మీ మాటే నెగ్గించుకుంటారు. ఆరోగ్య వృద్ధి కోసం చేసేటువంటి నూతన విధానాలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్వయంకృత అపరాధాల వలన కొంత నష్టపోతారు. అయితే అది పెద్దగా లెక్కించదగినటువంటి అంశం కాదు. వ్యాపారంలో లాభాలు బాగుంటాయి. కొంతమంది భాగస్థులకు ఉద్వాసన పలుకుతారు. స్థిరాస్తుల విలువ పెరిగినా వాటిని అమ్మే ప్రయత్నాలు మాత్రం చేయరు. అధికారులు, రాజకీయ నాయకులు మీకు అండగా నిలుస్తారు. మనోధైర్యం పెరుగుతుంది. మానసిక ఉత్సాహం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ సహోదర సహోదరి వర్గం, తల్లిదండ్రులు, మీ హితవుగొరే పెద్దలు కొండంత అండగా నిలుస్తారు. వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి సోమర్థనాన్ని పక్కన పెట్టి శారీరకంగా, మానసికంగా శ్రమించాలి. చతుర్థ స్థానంలో సంచరిస్తున్న గురువు, అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని, షష్టమంలో సంచరించేటువంటి రాహువు, వేయంలో సంచరించేటువంటి కేతువు, గురుశుక్ర మౌజ్యములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవారితో సంబంధ బాంధవ్యాలు వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడతాయి. విద్యా సంబంధమైన విషయాల్లో అఖండమైనటువంటి ఖ్యాతి, పురోగతి, గ్రస్థితి సూచిస్తుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి ఉన్నత పరీక్షలకు ఎంపికవుతారు. ఇంట్లో ప్రోత్సాహం బాగానే ఉన్నా చిన్నర మల్లర తగాదాలు చిక్కా కలిగిస్తాయి. కంబైన్డ్ స్టడీస్ వల్ల నష్టపోతామని చెప్పని గ్రహించి జాగ్రత్త పడతారు. ఉన్నత స్థానంలో ఉన్న కొందరు పెద్దల వల్ల మీకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందరికీ న్యాయం చేసే వ్యక్తులు మీ విషయంలో ఇలా ప్రవర్తించారంటే ఎవరూ నమ్మలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయంగా మిమ్మల్ని దెబ్బతీయటానికి మీ శత్రువర్గం చేసే ప్రయత్నాలు ప్రారంభంలోనే విఫలమవుతాయి. మధ్య మధ్యలో విషజ్వరాలు, చెవి, ముక్కు, గొంతు సంబంధిత అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యాపార సంబంధమైన విషయాల్లో అయిన వాళ్ళను దూరంగా ఉంచుతారు. ఆర్థికపరమైన ప్రయోజనాలు, వ్యక్తిగతమైనటువంటి సంబంధమైనటువంటి ప్రయోజనాలు వేరువేరుగా చూడలేని కారణంగా నష్టపోతారు. ఇది మీ బలహీనతగా రుజువు అవుతుంది. సమాజంలో ప్రతి విషయం ధనంతో ముడిపడి ఉన్నది అన్న సంగతి మీరు గ్రహించలేక నష్టపోతారు. అందరూ మనవాళ్ళేని అనుకుంటారు. ఆప్యాయతలు, పరిచయాలు, స్నేహాలు ఇవి ధనం ముందు పనిచేయవని తెలుసుకోలేక నష్టపోవటం జరుగుతుంది. నమ్మక ద్రోహానికి గురవుతారు. దొంగ స్వామీజీని నమ్మి నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. సంవత్సర ద్వితీయార్థంలో విదేశాలలో విద్య నభ్యసించడానికి, ఉద్యోగం చేయడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యా రుణం కూడా మంజూరవుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన రాయితీలు, సబ్సిడీలు, అధికార ధృవీకరణ పత్రాలు, రుణాలు మీకు సానుకూల పడతాయి. స్పెక్యులేషన్ లాభిస్తుంది. మీ పట్టుదల వలన ఒక పునర్వివాహం ఘనంగా జరుగుతుంది. సంతాన ప్రాప్తి కలుగుతుంది. నూనె, లోహపు వ్యాపారస్తులకు, వస్త్ర వ్యాపారులకు, రత్న వ్యాపారులకు, రవాణా వ్యాపారులకు కాలం మధ్యస్థంగా ఉంది. కార్యాలయంలో మిమ్మల్ని ఏదో ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా ముద్ర వేస్తారు. కానీ మీరు అందరి మనిషిగా ఆమోదించబడతారు. మీరు ఒక హోమరుద్రాక్షను ధరించడం అనేది ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. కష్ట సమయంలో ఒక స్త్రీ సహకారం లభిస్తుంది. అలంకార సంబంధమైన వ్యాపారాలు లాభిస్తాయి. వ్యాపారపరంగా, సంస్థాపరంగా ఉన్నటువంటి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు వదిలించుకోవాలని భావించిన వ్యక్తులను వదిలించుకోగలుగుతారు. కుటుంబంలో బంధుమిత్రుల జోక్యానికి అడ్డుకట్ట వేస్తారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల బాధ్యతల్ని సన్నిహితులకు అప్పగించినా మీ పర్యవేక్షణ లోపం కానీ మరొకరి మీద అపనమ్మకం కానీ ఉండదు. సందర్భాన్ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమేతంగా దూర ప్రాంత పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వివిధ ప్రదేశాలు, వ్యక్తులు శ్రమించి వాళ్ళని దర్శించుకుంటారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో అష్టమూలిక అగ్గులంతో ధూపం వేయండి. ఈ రాశివారు హోమరుద్రాక్షను ధరించడం చెప్పదగిన సూచన. మొత్తం మీద ఈ సంవత్సరం బాగుంది. జీవితాశయం
నెరవేరుతుంది. మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటారు, ఆర్థికంగా బలపడతారు. ఈ సంవత్సరం ఈ రాశివారు శక్తి కంకణం ధరించాలి. ఈ రాశివారు మహాపాశుపత హోమం చేయించుకోవడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం మహాపాశుపత హోమం అనేది తప్పనిసరిగా చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ లేకపోతే ఏమైనా సలహాలు కానీ సంప్రదింపులు కానీ ఉంటే ములుగు.com ను సంప్రదించండి. జాతక సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి ఏ రకమైనటువంటి సందేహాలు ఉన్నా ములుగు.com ను సంప్రదించి మీ సందేహాలు నివృత్తి చేసుకోండి.